Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ 104 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ను బాగా పబ్లిసైజ్ కూడా చేయాలి బికాజ్ 104 అనేది ఎవ్రీ నెంబర్ ఇస్ గోయింగ్ టు ల్యాండ్ అట్ 104 కాబట్టి ఆ 104 అనే నెంబర్ను బాగా అంటే బాగా పబ్లిసైజ్ చేయాలి ఈ 104 దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కు ఏదైనా రిక్వెస్ట్లు కానీ వచ్చినప్పుడు ఈ 104తో పాటు మీ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్లో ఆధ్వర్యంలో నడుపుతూ ఉన్న కాల్ సెంటర్ నెంబర్ కూడా ఖచ్చితంగా రాయండి విచ్ డీల్స్ విత్ కోవిడ్ సో ఇక్కడ 104 ప్లస్ ఈ నెంబరు రెండు నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు నెంబర్స్కు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆ ఫోన్ కాల్స్ను మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అన్నది మన పనితీరుకు అద్దం పడుతుంది సో దిస్ ఈస్ వన్ మేజర్ ఆస్పెక్ట్ మన పనితీరు అన్నది మనం నెంబర్ ఇచ్చేసిన తర్వాత వదిలేయకుండా ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నాము అనేది కలెక్టర్స్ కంటిన్యూస్లీ మానిటర్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది జాయింట్ కలెక్టర్స్ అండ్ ది కలెక్టర్స్ టు కన్సిస్టెంట్లీ మేక్ సమ్ మాక్ కాల్స్ మీరంతటి మీరే కొన్ని మాక్ కాల్స్ కూడా చేయండి సో దట్ సిస్టంలో ఏదైనా తప్పు ఉంటే ఫ్లా ఉంటే మీకే తెలుస్తుంది మనము ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేది మనకే అర్థం పెట్టి చూపించినట్లు అవుతుంది మన వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతూ ఉంటే సంతోషపడదాం మన వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాని పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే అది రిపేర్ చేసుకుందాం సో అది వెరీ ఇంపార్టెంట్ దట్ ఆల్ ది కలెక్టర్స్ అండ్ ది జేసీస్ ప్లీజ్ ఎంగేజ్ ఫ్యూ పీపుల్ ఇన్ యువర్ ఆఫీస్ టు పీరియాడికలీ ఎవ్రీ డే మేక్ దీస్ మాక్ ఫోన్ కాల్స్ ఇదే కాల్ సెంటర్కు ఇదే మీ డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్కు 104కు ఈ రెండు నెంబర్లకు కన్సిస్టెంట్గా ఫోన్ చేసి మాక్ కాల్స్ ఫోన్ చేసి పనితీరుని ఒకసారి గేజ్ చేయండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకనంటే అక్కడ వాళ్ళు అడిగేది అడ్మిషన్స్ హాస్పిటల్ అడ్మిషన్స్ మీద కానీ వస్తే వితిన్ హాఫ్ అన్ అవర్ మనం వాళ్ళకు బెడ్ అలొకేట్ చేసే పరిస్థితి మనకు ఉండాలి సో వితిన్ హాఫ్ అన్ అవర్ మనం బెడ్ అలొకేట్ చేసే పరిస్థితి మనకు ఉందా లేదా అన్నది ఖచ్చితంగా బేరీజు వేసుకుంటూ ఉండాలి హాస్పిటల్స్లో మనకున్న హెల్ప్ డెస్క్లో ఈ కోవిడ్ కేర్ హాస్పిటల్స్ కోసం అప్రాక్సిమేట్లీ 224 హాస్పిటల్స్ నడుపుతూ ఉన్నాం సోఫార్ ఈ ప్రతి హాస్పిటల్లోనూ హెల్ప్ డెస్క్లు పెట్టున్నాం ఆ హెల్ప్ డెస్క్ల పనితీరు కూడా పీరియాడికల్గా మానిటర్ చేస్తూ ఉండాలి ఆ హెల్ప్ డెస్క్లకు వీ హ్యావ్ గివెన్ ఫోర్ పారామీటర్స్ మీద ప్రతి హాస్పిటల్ నుంచి జేసీలకు రిపోర్ట్స్ రావాలి ఫోర్ పారామీటర్స్ ఆర్ ఆ కోవిడ్ హాస్పిటల్లో ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ శానిటేషన్ ఇన్ దట్ హాస్పిటల్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ నర్సెస్ ఉన్నారా లేదా ఈ 224 హాస్పిటల్స్లో ఈ నాలుగు ఆస్పెక్ట్స్ జేసీలు కానీ కలెక్టర్స్ కానీ పూర్తిగా దీని మీద బాధ్యత తీసుకొని బికాజ్ ది ఎంటైర్ కోవిడ్ ఆపరేషన్ ఈజ్ జస్ట్ ఆన్ గవర్నింగ్ దీస్ 224 హాస్పిటల్స్ ఈ 224 హాస్పిటల్స్ సరిగ్గా పని చేయగలిగితే మీ పని 50% బాగా చేసినట్టే ఈ 50% బాగా పని చేయించడానికి సర్టిఫికేట్ తీసుకోవాలని అంటే ఈ ప్రతి హాస్పిటల్లో డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి హాస్పిటల్లో ఈ నాలుగు అంశాలు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ నంబర్స్ కరెక్ట్గా ఉన్నారా లేదా ఇది ఖచ్చితంగా మీరు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది